పశ్చిమ గోదావరి జిల్లా వాసులు చేసిన మేలును ఎప్పుడూ గుర్తుంచుకుంటారు. మేలు చేసిన వారిని కూడా మనసులో పెట్టుకొని అభిమానిస్తూ ఉంటారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రగతి బాటన పరుగులు పెడుతున్న నియోజకవర్గంలో దెందులూరు ఒకటి. ఈ ప్రగతికి మూల కారణమైన తెలుగుదేశం ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ను స్థానికులు అభిమానంగా గుర్తుంచుకుంటారు. ప్రజల చింతనే ఉంటూ నిరంతరాయంగా అభివృద్ధి పనులు చేయిస్తున్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను మా మంచి ఎమ్మెల్యే అంటూ కితాబు కూడా ఇస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోతునూరు గ్రామంలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్పు చింతమనేని ప్రభాకర్ పెద్దపీట వేశారు. గ్రామం మ్యాప్ను పరిశీలించి ప్రణాళికాబద్ధంగా రోడ్లను నిర్మించారు. కాలనీలు, పెద్ద జనావాసాలు అన్న తేడా లేకుండా మౌలిక వసతుల్ని మెరుగుపరిచారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను ఏర్పాటు చేయడంతో పాటు మురుగునీరు ఎప్పటికప్పుడు బయటకు పోయే విధంగా కాలవల్ని రూపొందించారు. రోడ్లపై చెత్త వేయకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. చెత్త నుంచి ఎరువులు తయారు చేసేట్లుగా రీసైక్లింగ్ యూనిట్ కలను సాకారం చేసుకుంటున్నారు. ప్రధాన సమస్యల్ని పరిష్కరించుకునేందుకు ప్రణాళికాబద్ధమైన కృషి జరుగుతూ వస్తోంది. పోతునూరు గ్రామంలో నిరుపేద ప్రజలకు అవసరమైన సహాయాన్ని ప్రభుత్వం తరపు నుంచి అందించడం జరుగుతోంది. సొంతంగా ఇళ్లను నిర్మించుకునేందుకు వీలుగా ప్రభుత్వ సాయం అందిస్తున్నారు. వ్యక్తిగత టాయిలెట్స్ నిర్మాణానికి ప్రోత్సాహం ఇస్తున్నారు. వివిధ రకాల ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సంబంధిత లబ్ధిదారులకు అందే విధంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చొరవ చూపిస్తుంటారు. అందుకే గ్రామంలో అనేక మందికి దశల వారీగా ప్రభుత్వ పథకాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ పథకాల సాయంలో వివిధ వర్గాలకు చెందిన లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారు. పోతునూరు గ్రామంలో అడుగడుగున ఎమ్మెల్యే చింతమనేని మార్కు ప్రగతి కనిపిస్తూ ఉంటుంది. నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా. వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం. నమో నమో నా తెలుగుదేశమా. పోతునూరు గ్రామంలో అభివృద్ధికి మూల కారణమైన ప్రభుత్వ విప్ మరియు స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను అక్కడి వారు సదా గుర్తుంచుకుంటున్నారు. వివిధ రకాల ప్రభుత్వ పథకాల్ని అందుబాటులోకి తీసుకుని వచ్చి ప్రజల్ని ఆదుకుంటున్న ఘనత ఎమ్మెల్యే చింతమనేనికి దక్కుతుంది. అందుకే ఆయన అంటే పోతునూరు గ్రామస్తులు అభిమానాన్ని చూపుతుంటారు. అట్లాగే మా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు కిందసారి మొన్న గవర్నమెంట్లోకి మనం రాకముందు ఇల్లు కట్టండి అని మా కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్లు అందరినీ కూడా ఎంతో ఒత్తిడి చేసి కట్టండి అని అంటే, మేము ఓన్లీ ఆ రోజు ఎస్సీపేటలోనే ఎక్కువ ఇల్లు కట్టాము. కడతం వలన ఎస్సీలు మేము కట్టినంత వరకు కూడా ఆ బూతుల్లో మనకి తెలుగుదేశానికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ నాలుగు ఓట్లు కూడా మనకి వేశారు. అట్లాగే దాని మొలాన బీసీ కాలనీలో కూడా కట్టాము. బీసీలు కూడా వేసిన వాళ్ళందరూ కూడా మనకి వేసి పోతునూరులో అది వరకు కాంగ్రెస్ గవర్నమెంటు మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు, వరలక్ష్మి గారు నుంచున్నప్పుడు 900 మధ్యలో ఓటింగు ఎక్కువ వాళ్ళకి ప్లస్ ఉండేదండి. మాది సుమారు 5800 ఓటింగ్ ఉంది మా గ్రామం. దాంట్లో 1000 మెజారిటీ వాళ్ళకి వచ్చేది కాంగ్రెస్కి. అట్లాంటిది తర్వాత ఎమ్మెల్యేగా ఫస్ట్సారి ఎమ్మెల్యే ప్రభాకర్ గారు గెలిచినప్పుడు మేము మన గవర్నమెంట్ లేకపోయినా సరే ఇల్లు కడితే బాగుంటుందంటే సొసైటీ ప్రెసిడెంట్లు అందరం కూడా మేము సొంతంగా ఇక్కడ ఫండ్స్ నుంచి ఇచ్చి
మేము ఇల్లు కట్టించాం ఎమ్మెల్యే గారి ఆదేశం ప్రకారం ఇచ్చిన దాని మలాన వీళ్ళందరూ కూడా మనకు పెరిగి తర్వాత వచ్చి మీ ఎమ్మెల్యే గారు గెలిచేటప్పటికి మొన్న 1,186 ఓట్లు టీడీపీ పెచ్చులోకి వచ్చింది. అంటే ఇంచుమించుగా దగ్గర దగ్గర 1,415 ఓటింగ్ మనకు పెరిగింది. దేనికంటే మ్యాక్సిమమ్ ఇవన్నీ కూడా హౌసింగ్ కడతం వలన, ఈ హౌసింగ్ కడతం వలన ఇల్లు పెరిగినాయి కాబట్టి ముఖ్యమంత్రి గారికి కూడా మేము విన్నపం చేసేది ఏంటంటే ప్రతిమాటికి అన్నిటికన్నా కూడా ఇళ్ల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి ఇళ్ళు ఎక్కువ ఇస్తే కనుక ఇంటికి యావరేజ్న ఒక భార్య భర్త పిల్ల 3-4 ఓట్లు యావరేజ్న ఉంటాయి. వాళ్ళు ఏంటంటే మన ఎస్సీ విలేజెస్లో ఎక్కువ కాంగ్రెస్ ఓటింగ్ ఉంది. దాన్ని మేము కిందటి ఎలక్షన్లో 2014 ఎలక్షన్లో ఎస్సీ విలేజ్లో మా ఊళ్ళో ఎక్కువ వేసి ఆ బూత్ వాళ్ళకైనా సరే చూస్తే మనకి ఎక్కువ వచ్చినాయి. మామూలుగా అయితే 70-80-20 ఉంటాయి, అట్లాంటిది 50-50 వచ్చినాయి. అక్కడ మాకు వచ్చినాయి అంటే దాని మూలాన ఏంటంటే మనకు ఓటింగ్ పెరిగింది. మనం చేసే పథకాల్లో హౌసింగ్ ఎక్కువ చేస్తాం వలన మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, వాటికి కూడా హౌసింగ్ ఎక్కువ చేయండి, హౌసింగ్ ఎక్కువ చేయండి అంటున్నారు. హౌసింగ్ ఎక్కువ చేస్తాం వల్లనే మనకి గవర్నమెంట్కి ఓటింగ్ పెరిగింది. దానికి కూడా ఉదాహరణకి ఇప్పుడు కూడా సీఎం గారికి మేము అందరం అనుమతించుకునేది ఏంటంటే ఎక్కువ ఇల్లు కట్టి రోడ్లు అవి కూడా ఎట్టగో చేస్తున్నారు, రోడ్లు చేస్తున్నాం, డ్రైనేజ్ చేస్తున్నాం. మా ఎమ్మెల్యే గారు అయితే రోడ్లు డ్రైనేజ్ లేకపోతే ఊరుకోవట్లేదు, అట్టగే చేస్తున్నాం. అట్టగే పిహెచ్సి సెంటర్ కూడా బాగా డెవలప్ చేసాం. స్త్రీ శిశు స్త్రీ శక్తి భవనని ఇప్పుడు అట్టగే కాలనీలో ఇచ్చాం. మనం ఓసీలు వాళ్ళు ఎట్టగో టీడీపీకి ఉంటున్నారు. దాంతోపాటు మన ఎస్సీలు ఎక్కువ చేయాలంటే ఇళ్ళు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నామండి. దానికి మా ఎమ్మెల్యే గారికి కూడా చాలా కృతజ్ఞతలు, ఎందుకంటే ఇల్లు ఫుల్గా ఇచ్చి మా ఊరికి మట్టి బాగా